ఇట్లాంటి సినిమాలు రెగ్యులర్ కాన్సెప్ట్ కాదు, రెగ్యులర్ కాన్సెప్ట్ ఒకటి చెప్తా విను. సరే సెలర్ హిట్ సెలర్ హిట్ కదా, కేజీఎఫ్ హిట్ హిట్. మరి కేజీఎఫ్ సెలార్ రెండు కొంచెం మ్యాచ్ మ్యాచ్ గానే ఉంటుందా? ప్రాక్టికల్ ఒప్పుకో అవునా, రెండు హిట్ ట్రీట్మెంట్ వేరు. సామాజ వర్గం అన్న హిట్టే కదా, ఎన్ని కోట్లు సంపాదించింది? 50 కోట్లు సంపాదించింది కదా సినిమా, 50 కోట్లు ఈజీగా 50 కోట్లు సంపాదించింది. ట్రైలర్ చూసిర్రా, ట్రైలర్ చూసినప్పుడు ఇది కొత్తగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నావా? లేదు కదా, రెగ్యులర్ ఫార్మాట్ అనుకున్నావు కదా. ఫ్రాంక్లీ మాట్లాడు అనుకున్నావు ట్రైలర్ చూసి, కానీ సినిమా ఏమైంది? రిజల్ట్ హిట్ అయింది. హిట్ అయింది కదా, నువ్వే నాకు ఫోన్ చేసి చెప్పినావా సినిమా బాగుంది బ్రో అని అన్నావా? మరి సో డెఫినెట్లీ ఈ సినిమా కూడా బూట్కట్ బాలరాజు అదే రిజల్ట్ ఇస్తుంది. అందుకే పైసలు పెట్టిన, అందుకే అంత ధైర్యంగా ఉన్నా. కానీ ఈ సినిమా కూడా సలార్లని డేట్లన్నీ రిలీజ్ డేట్లన్నీ మార్చుకుంటూ రీజన్ ఎప్పుడో అయిపోయిన సినిమా ఎంత డిలే చేసుకుంటూ వచ్చి ఎప్పుడో అయిపోలే. పోస్ట్ ప్రొడక్షన్కి టైం అయింది. పోస్ట్ ప్రొడక్షన్ అంత టైం ఎందుకు పట్టింది అని? మాకు డబ్బులు అడ్జస్ట్మెంట్కి. ఓకే, డబ్బులు అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా, మెల్ల అటు 2 లక్షలు ఇటు 3, అప్పుడు 3 లక్షలు, అప్పుడు 5 లక్షలు అట్లా వస్తూ ఉంటే పెట్టిన రోజులు. అండ్ ఇంకోటి, ఈ సినిమాలో పనిచేసిన చాలామందికి సినిమా రిలీజ్ అయిన తర్వాత డబ్బులు షేర్ ఇస్తాం అట్లేదో మాట్లాడుకున్నట్టు విన ఎవరితో మాట్లాడలేదే. రిలీజ్ అయిన తర్వాత డబ్బులు ఇస్తాము? ఆహా, లేదు, ఎవరితో మాట్లాడలేదు. రిలీజ్ అయిన తర్వాత డబ్బులు ఇస్తాం ఎవరితో అన్నాం? పర్లేదు చెప్పు. ఆర్టిస్టులకు కానీ ఎవరికైనా ఎవ్వరికి చెప్పలే, ఎవ్వరికి చెప్పలే. సినిమా అయిపోయిన తర్వాత పైసలు ఇస్తాం అనేది అసలు కాన్సెప్ట్ లేనే లేదు ఇలా. మాది ఇంకా ఓటీటీ సినిమా, ఓటీటీ ఈ మధ్య కాలంలో ఓటీటీ బిజినెస్ అవ్వడం అనేది చాలా కష్టం. మేము ఒక దగ్గర నుంచి ఫైనాన్స్ తీసుకొచ్చినాం అనమాట. మా పాత ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉండే, ఆయన యాక్చువల్లీ ఆయన కొంచెం లైక్ బ్యాక్ స్టెప్ వేస్తే నేను దిగడం జరిగింది ఇందులో. ఆయన ఒక ఫైనాన్స్ తీసుకొచ్చి ఇది చేస్తే ఆ ఫైనాన్స్ మా పేరు మీద రాయించుకున్నాం అనమాట. ఆ ఫైనాన్స్ క్లియర్ చేస్తే కానీ సినిమా రిలీజ్ అవ్వదు. ఏం చేయాలి? ఏడికోలు వస్తే పైసలు బిఫోర్ రిలీజ్, ఓటీటీ నుంచి ఆప్షన్. ఓటీటీలో ఓటీటీది ధైర్యంగా చూపించి సినిమా మేము సినిమా అమ్మినాం. ఓటీటీ అమ్మి ఆ పైసలు వచ్చిన ఏదైతే ఉన్నదో అది ఇచ్చి మేము ఫైనాన్స్ క్లియర్ చేసుకొని సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఓకే, అది జరిగేది. ఇప్పుడు ఓటీటీ నుంచి వచ్చిన పైసలు కూడా అయిపోయినాయి. ఓటీటీ నుంచి వచ్చింది అయిపోయింది, ఆడియో నుంచి వచ్చింది అయిపోయింది. ఆడియో నుంచి వచ్చింది, సాంగ్ యూజ్ చేసినాం. మన ఉండలేకపోతుంది సాంగ్ ఉంది కదా, అది ఆడియో పైసలతోనే. ఇప్పుడు థియేటర్ నుంచి డబ్బులు వస్తేనే వచ్చినట్టు ప్రాఫిట్? అంతే, ప్రాఫిట్ కూడా కాదు. నీకు వచ్చింది తెలుసా పాషాభాయ్, నేను ఒకటే అనుకుంటాను, మా పైసలు మాకు వస్తే చాలు. నేను ఇప్పుడు నీ ఇంటర్వ్యూలో మాటిస్తున్నా, మాకు ప్రాఫిట్ వస్తే నేను రాసి పెట్టుకో, నాకు ఒకవేళ మొత్తం లెక్కలతో సహా నేను చూపిస్తా. ఈరోజు నేను ఇంటర్వ్యూలో చెప్తున్నా, నాకు ప్రాఫిట్ వస్తే మొత్తం ఛారిటీకి ఇస్తా. వచ్చిన ప్రాఫిట్ అంతా మొత్తం ఇస్తా, కావాలంటే నీ ఛానల్ ద్వారానే ఇస్తా. TV9లో కూసామంటే కూసుంటా, ఐడ్రీమ్లో కూసామంటే కూసుంటా, TV5లో కూసామంటే, ప్రతి ఒక్కటి లెక్క చూపిస్తా నేను. చూపించి నాకు ఒకవేళ ప్రాఫిట్, నాకు 2-3 లక్షలు ప్రాఫిట్ వచ్చినా కూడా నేను ఇచ్చేస్తా. ఇచ్చేస్తా నేను మొత్తం లెక్కలతో సహా చూసుకొని, థియేటర్ లెక్కలు అన్నీ చూసేది. ఛారిటీకి ఇవ్వకపోతే నేను పాషాభాయ్ ఇంకా మేము నువ్వు ఏదంటే అది 100% ఇస్తా. మాకు ఎక్కువ ఆశయాలు లేవు, మాకు ఎక్కువ ఆశలు లేవు ఇన్ని కోట్లు సంపాదించాలి అని. ఏమన్నా రాని, నేను ఛారిటీకి ఇవ్వకపోతే బ్యాన్, ఛారిటీకి ఇవ్వకపోతే అప్పుడు చెప్పు. అండ్ ఈ ట్రైలర్ లాంచ్కి, ఈ సినిమా ట్రైలర్ లాంచ్కి సీజన్1 నుంచి సీజన్7 వరకు అందరినీ ఒక గ్రూప్గా క్రియేట్ చేసి ఆ గ్రూప్ నుంచి చాలామంది ఈవెంట్కి రావడం జరిగింది. కానీ ఎందుకు నీ ఒక్క సీజన్లో ఇచ్చే ఓన్లీ ఒకళ్ళు వచ్చినట్టున్నారు సీజన్ నుంచి, మీ సీజన్ నుంచి? అవును, ఎవరు వచ్చినారు సీజన్ నుంచి అప్పుడు? ఎవరో వచ్చారు, ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా మహబూబ్ గారు వచ్చింది కదా. అవినాష్ ఆల్రెడీ సినిమాలో ఉన్నాడు కాబట్టి వచ్చాడు. మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు అనేది క్వశ్చన్. ఏమో, అందరినైతే పిలిచిన, హర్యానా వేరే దగ్గర ఉంది, ఇక్కడ లేదు. ఇంకా మోనల్ ఇక్కడ కూడా ఉండదు, ఆమె కూడా ఎక్కడో ఉంటుంది. సుజాత ఫీవర్ అని చెప్పేసి ఫోటో కూడా పెట్టింది. ఇంకా మాస్టర్ కూడా వస్తా అని చెప్పేసి ఆయన, అరే నీకు ఏం కావాలన్నా ఏం చేస్తారా, నిన్న పని ఉండే అది ఇది అని చెప్పేసి అన్నారు. కొంతమంది పనులు ఉన్నాయని చెప్పేసి అన్నారు తప్ప, నోయల్ అన్న కూడా ఇక్కడ లేడు, వైజాగ్లో షూట్లో ఉన్నాడు, ఫోటో పెట్టిండు. సో ప్రూఫ్తో సహా పెట్టారు అందరూ. ఇప్పుడు నేను అందరు సీజన్లో 18 మెంబర్స్కి నేను ఫోన్ చేయలేదు. అప్పుడు మనకు అందరికీ మెసేజ్లు పెట్టుకుని ఒక్కొక్కరు చూసుకోండి, ఫాలోఅప్ చేసుకో, ఎందుకంటే 110 మంది నేను ఫోన్ చేసి ఫాలోఅప్ చేసుకోలేను కాబట్టి అట్లా నేను ఇది చేస్తాను. బట్ మిగతా వాళ్ళందరూ వేరు, మీ సీజన్ అట్లీస్ట్ రావాలి కదా అనేది నా క్వశ్చన్.
ఎందుకు రాలేదు, ఇక నాకేం, వాళ్ళు నిజం పనులు ఉండే. నాకైతే వీళ్ళందరైతే మెసేజ్లు పెట్టారు, నాకు ఒకసారి పేర్లు గుర్తు చేయను. ఆ సీజన్లో హారిక ఏమో వాళ్ళ ఇల్లు షిఫ్ట్ చేసింది, అక్కడ ఉండే ఆమె లాస్ట్ చెక్క, అదే లాస్ట్ చెక్క డైరెక్ట్ చెప్పింది నేను రాను సోహెల్ అని చెప్పేసి చెప్పింది. ఎందుకు నేను రాలేను సోహెల్ ఏమనుకోకు అని అన్నది, ఎందుకంటే నేను రీజన్ అడగలే, రాలేని వరంగానే లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా అఖిల్, అఖిల్ అయితే నాతో డైరెక్ట్గా వాడు సారీ ఐఎమ్ నాట్ ఇన్ ఏ ఐఎమ్ నాట్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు యూ ఏదో పెట్టిండు. సో సరే డన్ అయ్యేవాడు. ఎందుకు మళ్ళీ ఏమైంది, మీ ఇద్దరికి రీసెంట్ కూడా మాట్లాడుకున్నారు కదా ఏదో ఈవెంట్లో. నేనైతే లాస్ట్ ఒకసారి కాలేజ్ ఈవెంట్లో కలిసిన ధనుష్, కాలేజ్ ఈవెంట్లో కలిసినప్పుడు నేను లాస్ట్ టైము అరే ఇద్దరం కలిసి పోదాంరా ఎటన్నా లంచ్కి వెళ్దాం పదరా అని చెప్పేసి చెప్పిన. లేదు నాకు పని ఉన్నది, నేను ఇంటికి వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి అన్నాడు. ఇక కట్ చేస్తే వాడు ఇంటికి వెళ్ళలే, వాడు ఇక్కడ ఏదో రూమ్ ఉండే ఆడికి ఇక్కడ, సో అక్కడ అక్కడికి వెళ్ళిపోయినాడు. సో నాకు ఫోటోలో స్టోరీ చూసినప్పుడు నేను చూసుకున్నాను. సర్లే ఇక వాడు ఎందుకు అన్కంఫర్ట్ ఫీల్ అవుతాడు ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను లైట్ చూసాను. తర్వాత మళ్ళీ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలే. నేను చేసిన రోజులు నేను అందరు కనపడాయి కదా ఇవన్నీ, నేను ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలే. మళ్ళీ చేసినా మొన్న కట్ అసలు లిఫ్ట్ చేయలే. లాస్ట్ ఒక మెసేజ్ పెట్టిండు నేను మాట్లాడాలి నాకు నన్ను వదిలేసాయి, నాకు ఐఎమ్ నాట్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు యూ, ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అని చెప్పేసి టేక్ కేర్ అని చెప్పి పెట్టేసిండు. నేను ఏం చేయాలి దానికి, నేనేం చేయాలి బ్రో, నేనేం చేయాలి దానికి, అడుక్కుంటామే రా హౌస్లో చూసిన ఫ్రెండ్షిప్ ఫేక్. మరి నన్ను ఏం చేయమంటావు, నేను బాగానే ఉన్నా. ఆ వైజాగ్ కూడా మేము ట్రిప్ వెళ్ళింది నేనే కదా పెట్టింది ట్రిప్. మరి నేను బాగానే ఉన్నా, నేను ఐ వాజ్ గుడ్. ఏదోటి అట్లా ఏదో ఆయన ఏదో పర్సనల్ డిస్టర్బెన్స్ వల్ల అదంతా నా మీద ఏందా లేకపోతే ఏందో తెలియదు. కొంచెం అట్లా ఆయన స్పేస్లో ఆయన ఉంటున్నాడు, నా స్పేస్లో నేను, కానీ కలిసినప్పుడు వీఆర్ గుడ్ అకి అది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం అంతే. అది ఎందుకు అట్లా అయిందో తెలియదు. మనో డైరెక్ట్ అన్నాడు కదా ముఖం, హీఈస్ నో మోర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అన్నాడేమో, అన్నాడా నువ్వే అన్నావు నాతో ఇంటర్వ్యూలో చెప్పాడు అన్నాడా. అదే మరి ఇంకా ఆడ అన్నప్పుడు నేనేం చేస్తా, వదిలేసే బ్రో. ఇప్పుడు చెప్తున్నారు కదా అని చెప్పేసి ఇక నేను అది ఇప్పుడు అట్లా మన్నప్పుడు నేనేం చేయాలి చెప్పు. వాడి పర్సనల్ స్పేస్ వాడికి ఇచ్చేద్దాం పోనీ. అండ్ ఇంకోటి ఈవెంట్లో మాట్లాడుతూ అందరూ అనుకున్నట్లుగా దిల్ రాజు గారు ఇట్లా వేరే సినిమాలను తొక్కేస్తారు, చిన్న సినిమాలు తొక్కేస్తారు అని చెప్పి అందరూ అనుకో. ఏ సినిమా గురించి మాట్లాడారు బ్రో? అంటే మన హనుమాన్ ఇష్యూలో పాపం ఆయన్ని చాలామంది అన్నారు కదా, ఈ డోంట్ గివ్ థియేటర్ ఏదేదో ఏదో అన్నారు. మరి దానికంటే బిఫోర్ కూడా ఎన్నో ఇష్యూస్ జరిగాయి, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన రోజులు ఆయన మీద. మరి అదే దిల్ రాజు సార్ ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు సార్, నాకు క్యూకి కట్టుకునే పైసలు కూడా లేవు సార్ నా దగ్గర అంటే, అదే దిల్ రాజు సార్ మన సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా. సో సిచ్యువేషన్స్ ఎప్పుడైనా కానీ సిచ్యువేషన్స్ అనేటివి కొన్ని ఉంటాయి, ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి మనకు కూడా తెలియదు, వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తేనే మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ బూట్కట్ బాలరాజు సినిమా షేరింగ్ బేసిస్ మీద తీసుకుంటే ఎప్పటికి వస్తాయి డబ్బులు? అంటే అయితే థియేటర్స్ రైట్స్ అమ్మేయడం వేరు, ఈ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా ఈ గోల పెట్టుకోవడం వేరు కదా, అది ఇంకా పెద్ద తలనొప్పి కదా. తలనొప్పి అనేది ఏం లేదు, హిట్ అండ్ టాక్ వచ్చింది అనుకో, అందరూ లైక్ తెలంగాణ ఆంధ్ర ప్రజలు అందరూ కలిస్తే మా పైసలు మాకు వచ్చేస్తాయి. అందరూ అరే కష్టపడ్డారు, సినిమా సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ బాగుంది, వాచబుల్ మూవీ ఇన్ థియేటర్ అని చెప్పేసి అనిపిస్తే అందరూ అలాంటి మైండ్ సెట్ ఉంది, డెఫినెట్లీ మా పైసలు మాకు వస్తాయి. షేరింగ్ అనేది ఎప్పుడు మోసం చేయరు డిస్ట్రిబ్యూటర్స్, దే విల్ గివ్ అంటే రెంట్లు పోను, ఎగ్జిబిటర్స్ డబ్బులు పోను, అదంతా మాకు లైక్ ప్రతి ఒక్కరు అంటారు కదా 100%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు వచ్చినాయి అనుకుంటాం, ప్రొడ్యూసర్ చేతికి ఐ థింక్ 35 to 40 rupees వస్తాయి. ఓకే అది ఫ్యాక్ట్. అది 100 crore కలెక్ట్ చేసింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా, ప్రొడ్యూసర్ చేతికి ఒక 37 crore 40 crore వస్తాయి. అది నా ఒకసారి నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలండి బ్రో. ఆల్మోస్ట్ లాస్ట్ 2 ఇయర్స్లో ఆ బిగ్ బాస్ ఒక 40 lakhs, అవి కాకుండా ఒక రెమ్యునరేషన్ ఒక 30 lakhs తీసుకో, తర్వాత ఒక 2 సినిమాలు సడన్గా బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 1.5 crore ఉండే బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు ఎంత ఉందా అని. 94,543 ఇప్పుడు రిలీజ్కి ఉంది. ఇప్పుడు నేను పైసలతో ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. కొన్ని పేమెంట్స్ చేయాలి, ఇప్పుడు కొన్ని ఉంటాయి బుక్ మై షో అని చెప్పేసి, ప్లస్ థియేటర్ దగ్గర రిలీజ్ రోజు అందరు వెళ్ళాలి, టికెట్స్ కొనాలి, ఇవన్నీ ఉంటాయి.
అండ్ ఇంకోటి ఇప్పటికి ఏ సినిమా సైన్ చేయలేదు ఎందుకు బ్రో? కొత్త ఫిల్మ్ సైన్ చేసిన కదా ఒకటి, చేసిన అది డీటెయిల్స్ అన్ని రివీల్ చేస్తా. అంటే డ్యూ టు సమ్ రీజన్స్ నేను కొంచెం నాకు డైరెక్టర్ మధ్య ఒక ఇది ఉందన్నమాట. మనోడు ఏంటంటే స్మూత్ రొమాన్స్ ఉంటుంది అని చెప్పేసి అంటాడు, నేనేమో అది కంఫర్ట్గా లేను. సో అదొక్కటే కొంచెం ఇద్దరి మధ్య ఇది ఉంది అంతే, అందుకే నేను అది ఎక్కువ దాని గురించి మాట్లాడలేదు. సో అందుకే అది కొంచెం అదొక్కటే, అది కొంచెం కట్ చేస్తే కొంచెం నేను సాటిస్ఫై అవుతా అని చెప్పి చెప్పిండే. సో ఒక్కసారి ప్రొడ్యూసర్గా చేసిన తర్వాత మళ్ళీ ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అదే బ్యానర్ నుంచి? నేను ఒకవేళ ఈ సినిమాకి మాకు ప్రాఫిట్ రాకపోయినా, మా పైసలు మాకు వస్తే మళ్ళీ సినిమానే తీస్తాను నేను. కానీ ఈసారి ఏంటంటే మాకు ఎక్స్పీరియన్స్ లేక ఒక 60-70 లక్షలు మాకు ఎక్స్ట్రానే పోయినాయి పైసలు. ఎక్స్పీరియన్స్ లేక ఎందుకంటే మేము ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ వెళ్ళేవాళ్ళం పొద్దున షూటింగ్కి, మాసాయిపేట నీకు తెలుసు, మాసాయిపేట నువ్వు వచ్చినావు కదా, వచ్చావు పండుగంతా వచ్చినావు కదా, మాసాయిపేట 60-70 ఉంటుందా అది, 60-70 ఈజీ ఉంటుంది దూరమే. సో అక్కడ షూటింగ్ జరిగేది డైలీ, ఇక్కడ టెక్నీషియన్స్ వెళ్ళి రావడం, దానివల్ల మాకేమైపోయింది చాలా బర్డెన్ అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి నేను ఒకవేళ చేసిన అనుకో, ఒకటే ఊర్లో సింగిల్ షెడ్యూల్లో కొట్టేస్తాను 30 డేస్లో. కానీ దాంట్లో నేను హీరో ఉండా, నేను ఏం చేస్తాను అంటే ఒక 1.5-2 crores మంచి సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా ఈ యూట్యూబ్లో టాలెంటెడ్ వాళ్ళని పిక్ చేసుకొని, యూట్యూబ్ నుంచో లేకుంటే టీవీ నుంచో టాలెంటెడ్ వాళ్ళని పిక్ చేసుకొని ఐ విల్ మేక్ ఏ మూవీ విత్ దెమ్, ఐ విల్ ప్రొడ్యూస్ మూవీ విత్ దెమ్. సో దిస్ ఈజ్ మై మెయిన్ ఫోకస్ యాక్చువల్, మెయిన్ టార్గెట్ అంటే ఎవరన్నా లైక్ యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి ప్యాషనెట్గా రియల్గా టాలెంట్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ బి ద ప్రొడ్యూసర్ ఫర్ దెమ్ ఇఫ్ దిస్ మూవీ గెట్ సక్సెస్, లైక్ అట్లీస్ట్ మా పైసలు మాకు వస్తాయి, వీఆర్ రెడీ. కానీ ఓన్లీ వీటి పరంగానే కాదు, ఎక్కువ డబ్బులు అవ్వడం వీటి పరంగానే కాకుండా టెక్నీషియన్స్ వైజ్గా కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టారని చెప్పి విన్నాను. ఎందుకంటే సినిమాకి బడ్జెట్ మనం ఎక్కడ తగ్గించుకోవాలని చూసుకుంటూ ఉంటారు. సినిమా ఒకవేళ కంటెంట్ బాగున్నా కూడా ఏదో చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టేసో లేకపోతే ఇంకొకరు అప్కమింగ్ పెట్టేసుకునో ట్రై చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్కి ఒకళ్ళు, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒకళ్ళు, అండ్ సాంగ్స్కి పెద్ద పెద్ద సెట్లు, శేఖర్ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్స్, ఇంత హ్యూజ్గా చేయడానికి రీజన్ ఏంటి అసలు? ఆడియన్స్లో మంచి కంటెంట్ ఇవ్వాలి, మంచి అవుట్పుట్ ఇవ్వాలి, బడ్జెట్ గురించి ఆలోచించద్దు, వి హ్యావ్ టు గివ్ ఏ గుడ్ అవుట్పుట్ అనే ఉద్దేశంతోనే మేము అంత బడ్జెట్ పెట్టడం జరిగింది. బట్ తెలుసు బడ్జెట్ అక్కడికే అయిపోయింది రాహుల్, అది కాదు అట్లా అస్సలు కాదు, నువ్వు అట్లా అనుకుంటున్నావు అంతే. అలా ఉంది కాబట్టి ఈరోజు బుట్కడ బాలరాజు సాంగ్స్ కానీ ఇవన్నీ అట్లీస్ట్ కొంచెం చూడంగానే అరే ఇట్స్ ఇది కొంచెం మంచి కమర్షియల్ మూవీ కనిపిస్తుంది, బాగా ఖర్చు పెట్టారా, బాగుంది ప్రొడక్షన్ వాల్యూ అని చెప్పి పేరు వస్తుంది కదా ధనుష్. లేకపోతే నేను ఏదో నలుగురిని పెట్టేసి లేదా ఏదో ఏదో సాంగ్ పెట్టేసి ఏదో తీసి చుట్టేసేయాలి ఇచ్చేయాలి అన్నట్టు కాబట్టి మాత్రం అలా లేం మేము. వీఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ద మూవీ కదా. కానీ ఒక్కొక్క సాంగ్కి 30-40 లక్షలు అవసరమా? ఒక లేదు 30-40 ఎక్కడది ఇప్పుడు ఉండలేకపోతుంది సాంగ్కి 13-84 లక్షలు అయింది ఉండలేకపోతుంది సాంగ్ మేఘాది. అండ్ నెక్స్ట్ తాగుదాం తాగుదాంకి ఎక్కువ అయింది మాకు, 28 లక్షలు అయింది. ఎందుకంటే సెట్ వేసినాం, మాకు ఎందుకు కావాలా సెట్, అదే అవసరం దానికి అవసరము. నాకు తాగుదాం తాగుదాం నేను ఏడ చేయాలి, పొద్దున్న చేయలేను నేను, నైట్ చేయాలి నేను. ఆ నైట్ ఉంటేనే ఎఫెక్ట్ నాకు. నేను ఐటమ్ సాంగ్ పెట్టలేను, నేను ఈ సినిమాకి ఐటమ్ సాంగ్ పెట్టలేను నేను. ఎందుకంటే ఈ సినిమా ప్యూర్ ఫ్యామిలీ మూవీ, నేను ఐటమ్ సాంగ్ తీసుకొచ్చి నేను ఏదో చేయాలి ఏదో అట్లా చేయాలని చెప్పేసి చేయలే. తాగుదాం తాగుదాం సాంగ్ అనేది కళ్ళు మీద పెట్టినాం, మా నేటివ్కి తగ్గట్టుగా, మా లాంగ్వేజ్కి తగ్గట్టుగా, మా గోదావరి కానీ కరీంనగర్ నిజామాబాద్ జగిత్యాల సుల్తానాబాదు ఆ ఏరియాలో ఏంటంటే మేము అట్లనే మాట్లాడతాం. మాకేంటంటే నువ్వు బీరు పెట్టు కళ్ళు పెట్టు, మేము కళ్ళే చూసుకుంటాం మేము. సో కళ్ళు మీద ఒకటి వేద్దాము మా నేటివిటీ అని చెప్పి కళ్ళు మీద ఒకటి సాంగ్ ఇది చేసి ఒక సెటప్ వేసి చేసినాం అది. సో అందుకే ఆ సినిమాకి రిక్వైర్మెంట్ కాబట్టి పెట్టినాం మేము, లేకపోతే మేము ఎందుకు పెడతాం? మరి ఉండలేకపోతుంది ఆ సాంగ్కి మరి ఎందుకు పెట్టలేము మేము? తక్కువనే పెట్టినాం కదా, తక్కువ పెట్టిన గ్రాండ్గానే ఉంది కదా అది. అదే చెప్తున్నా, తక్కువ పెట్టిన గ్రాండ్గా కూడా చేయొచ్చు కదా. అవునబ్బా, ఇప్పుడు నువ్వు తాగుదాం తాగుదాం సాంగ్ని నువ్వు చెట్లల్లో, నువ్వు నార్మల్ చెట్లల్లో నువ్వు ఎట్లా పెడతావు? నార్మల్ చెట్లల్లో పెట్టలేవు నువ్వు తాగుదాం తాగుదాం సాంగ్ని పెట్టలేవు నువ్వు. కంపల్సరీ ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్ళాలి మళ్ళీ దానికోసం 2 డేస్, ఇక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ చేయాలా, అందరిని షిఫ్ట్ చేయాలా, హోటల్స్ అరేంజ్ చేయాలా, సరే ఇక్కడ తాటి చెట్లు తీసుకురా ఇక్కడ హైదరాబాద్లో నాకు. మేము అప్పటికి ఇక్కడ కూడా ట్రై చేసినాం, వెళ్ళిన మన షామీర్పేట దగ్గర ఒకటి ఉంది, అది కూడా వెనకాల బిల్డింగ్లు కనబడుతున్నాయి. మా సినిమాలో బిల్డింగ్లు కనబడద్దు. ఎందుకు కనబడద్దు అంటే మా సినిమాలో బిల్డింగ్లు ఎందుకు కనబడద్దు అంటే మా సినిమా పక్క ఊరు పెంకుటిల్లులు అలా ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము మాసాయిపేట వెళ్ళినాం మేము. లేకపోతే ఇక్కడే ఈ నార్సింగ్ దగ్గర ఆర్టీడీఎస్కోవచ్చు కదా మేము. సో అందుకే మేము సెట్ వేసినాం. మేము ఈ సెట్ వేస్తే కొంచెం మనకు ఆ లుక్ వస్తుంది, ఆ ఫీల్ వస్తుంది. శేఖర్ మాస్టర్ని పెట్టి క్వాలిటీ,
మేము ఏంటంటే కాంప్రమైజ్ అవ్వలే, నా చేతికి వచ్చిన తర్వాత ఇంకా క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే. నువ్వు ప్రతి సాంగ్ చూసుకో, క్వాలిటీ ఉంటుంది, ఎక్కడ తగ్గలే.